హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ మహేశ్వర ఈ ఈరోజు మరొక డ్యూప్లెక్స్ హౌస్తో మీ ముందరకు వచ్చానండి ఇది వచ్చేసి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి మీకు ఫైనల్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ ల్యాక్స్ చెప్తున్నారండి సో వీడియోని పూర్తిగా చూడండి అంతా ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో ప్రొవైడ్ చేస్తాను ఇన్ కేస్ ఎవరైనా కనుక ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ పర్పస్కి బెల్ ఐకన్ పైన క్లిక్ చేయండి సో చూస్తున్నారు కదండి హౌస్ అనేది ఎంత స్పేషియస్గా ఉందో అంత రినోవేషన్ అనేది చేయడం అనేది జరుగుతుంది సో మీకు టూప్లెక్స్ హౌస్ అనేది ఇంత తక్కువ ధరకి లభిస్తుందండి రూమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి సో చూస్తున్నారు కదండి ప్రతి ఒక్క రూమ్ అనేది ఎంత స్పేషియస్గా ఉందో డూప్లెక్స్ హౌస్ అండి సో వీడియోని పూర్తిగా చూడండి అంత ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో ప్రొవైడ్ చేస్తాను అండ్ హౌస్ వివరాల్లోకి వస్తే ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఉందండి అండ్ హెచ్ఎండిఏ అప్రూవల్తో ఉంది కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్డ్ అన్నట్టుగా ఫీల్ అవ్వచ్చు సో హౌస్ కూడా చాలా బాగుందండి సో పేపర్ వర్క్ అంతా క్లియర్గా ఉంది మా సైడ్ నుంచి పేపర్ వర్క్ చూసాకే హౌస్ అనేది పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది సో మీకు కనుక ఇల్లు నచ్చినట్టయితే సో ఏ ఇల్లు తీసుకున్నా కానీ కూడా మీరు పేపర్ వర్క్ అన్నీ చూసుకున్న తర్వాతే తీసుకోవాలండి సో మా సైడ్ నుంచి అదే వెరిఫై చేసిన తర్వాతే మేము పెట్టడం అనేది జరుగుతుంది అండ్ మా వెంచర్లో ఎలా అంటే మేము అన్ని వెరిఫై చేసిన తర్వాత లోన్ ఫెసిలిటీ ఉంటే లోన్స్ ఫెసిలిటీ అన్నట్టుగా ప్రొవైడ్ చేస్తాము సో అలా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయండి అది కాకుండా మేము చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీకి ఫైవ్ ల్యాక్స్లో ఇల్లు అలా డిఫరెంట్ డిఫరెంట్ హౌజెస్ అనేవి పోస్ట్ చేయడం అనేది జరిగిందండి సో ఇలాంటివి మరిన్ని హౌజెస్ అన్నీ పోస్ట్ చేస్తూనే ఉంటాము ఇవి మీరు మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుందండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పర్పస్కి బెల్ ఐకన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది సో చూస్తున్నారు కదండి మీకు వాష్రూమ్స్ కూడా మీకు వెస్ట్రన్ ప్యాటర్న్లో ఇండియన్ ఇండియన్ ప్యాటర్న్లో కూడా పెట్టడం అనేది జరిగింది ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి సో నేను మీకు మిగతా డూప్లెక్స్ హౌస్ కాబట్టి మీకు ఇంట్లో నుంచి స్టెప్స్ అనేవి రావడం జరుగుతుందండి సో నేను మీ లోపల వ్యూ అనేది ఎలా ఉందనేది చూపిస్తానండి సో రినోవేషన్ అనేది జరుగుతుంది మోస్ట్లీ అదంతా కంప్లీట్ అయిపోయేటప్పటికీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి అండ్ హౌస్ అనేది రెడీ టు మూవ్కి హ్యాండ్ ఓవర్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో చూశారు కదా లోపల నుంచి స్టెప్స్ అనేవి ఎలా వచ్చాయో సో ఇది వచ్చేసి పైన హాల్ వ్యూ టైప్లో ఉంటుందండి పార్టీషన్స్ లాగా రూమ్స్ అనేవి సపరేట్ అవ్వడం అనేది జరిగింది అండ్ పైన నుంచి చూస్తే వ్యూ అనేది ఎలా ఉందో చూసారు కదా సో రూమ్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్క రూమ్ కూడా చాలా చాలా స్పేషియస్గా ఉన్నాయండి సో చూస్తున్నారు కదా మీరు రూమ్స్ అనేవి ఎలా ఉన్నాయో సో మీరు వీడియోని పూర్తిగా చూడండి నేను ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ప్రొవైడ్ చేస్తాను అండ్ బయట సిట్అవుట్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది అండ్ నియర్ బై హౌసెస్ కూడా చూస్తున్నారు కదండి అండ్ వెంటిలేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ ఫ్రెష్ ఎయిర్ కూడా అనేది వస్తుందండి మీకు సో హౌస్ అనేది చాలా మోడర్న్గా చాలా మంచిగా డిజైన్ చేయడం అనేది జరిగిందండి సో పైన వ్యూ అనేది కూడా చూస్తున్నారు కదా అండి ఎలా ఉందో సో కొంచెం అనేది ఓల్డ్ లుక్ అన్నట్టుగా ఉంది ఒకసారి పెయింటింగ్స్ అవన్నీ వేసేసి రెనోవేషన్ చేసేస్తే హౌస్ అనేది ఒక మంచి అట్రాక్టివ్ లుక్ అనేది రావడం అనేది జరుగుతుందండి సో చూశారు కదా రూమ్స్ అనేవి ఎలా ఉన్నాయో అండ్ ప్రతి ఒక్క రూమ్ని కూడా వెంటిలేషన్ని దృష్టిలో పెట్టుకొని మీకు షెల్ఫ్స్ ర్యాక్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి మీ చూశారు కదా బెడ్రూమ్స్ అనేవి కూడా ఎలా ఉన్నాయో అండ్ వాష్రూమ్ విషయానికి వస్తే మీకు ఇండియన్ ప్యాటర్న్లో వెస్టర్న్ ప్యాటర్న్లో అన్నట్టు కూడా కట్టడం అనేది జరిగింది అండ్ కింద వచ్చేసి టీ ఏరియా అన్నట్టు కూడా స్పేస్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి దానికి ఆపోజిట్లో చూసుకున్నట్టయితే మీకు టూ సిట్అవుట్ ఏరియాస్ అనేవి ప్రొవైడ్ చేశారండి ఒకటి ఆల్రెడీ మీరు చూసారు కదా ఇది వచ్చేసి సెకండ్ అవుట్ ఏరియా అన్నట్టుగా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా ఎక్కడ కూడా స్పేస్ అనేది వేస్ట్ చేయకుండా హౌస్ అనేది చాలా చాలా అందంగా కన్స్ట్రక్ట్ చేశారండి అండ్ ఇంత తక్కువ ధరకు కూడా మీకు లభిస్తుంది సో ఇలాంటి తక్కువ ధర హౌసెస్ అన్ని డూప్లెక్స్ హౌజెస్ కానివ్వండి ఇండిపెండెంట్ హౌసెస్ కానివ్వండి సింప్లెక్స్ హౌజెస్ అలా డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటామండి సో ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ లొకేషన్ హైలైట్స్ విషయానికి వస్తే చెప్పాం కదండీ నియర్ బై మీకు స్కూల్స్ హాస్పిటల్స్ కాలేజెస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హౌజెస్ అన్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటామండి సో మీకు పార్కింగ్ స్పేస్ విషయానికి వస్తే మీకు ఒక కార్ బైక్ కూడా ఈజీగా పార్క్ స్పే చేసుకునే విధంగా స్పేస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మంచి క్వాలిటీ మెటీరియల్తో కూడా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేసాదండి అండ్ ఇంత తక్కువ ధరకి లభిస్తుంది పైన ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా పార్టీస్కి టీ పార్టీస్కి కిటీ పార్టీస్కి అవి అన్నట్టుగా ప్లాన్ చేసుకున్న వాళ్ళు చిన్న పెంట్ హౌస్ లాగా కూడా కన్స్ట్రక్ట్ అనేది చేసుకోవచ్చండి ఓవరాల్గా అయితే హౌస్ అనేది చాలా బాగా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ హౌజెస్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉన్నామండి ఇంకా మరిన్ని తక్కువ ధర హౌజెస్ మోస్ట్లీ అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ లోపల హౌజెస్ అన్నట్టుగా వస్తున్నాయండి సో ఇలాంటి హౌజెస్ అన్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటామండి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో చూశారు కదండి కింద నుంచి పైనుంచి ఒక గనక చూసినట్టయితే వ్యూ అనేది ఎంత అందంగా కనిపిస్తుందో అండ్ రూమ్స్ విషయానికి వస్తే కూడా చాలా చాలా స్పేషియస్గా ఉన్నాయి అండ్ మీకు సిట్అవుట్ ఏరియాస్లో కూడా ప్లస్ కామన్ రూమ్స్లో కూడా మీకు వెంటిలేషన్ పర్పస్కై విండోస్ కూడా ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్సే కాకుండా ప్రతి ఒక్క రూమ్లో కూడా మీకు విండోస్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి సో అండ్ సిట్అవుట్ ఏరియా కూడా టీ ఏరియా లాగా టూ టూ సిట్అవుట్ ఏరియాస్ అనేవి ప్రొవైడ్ చేశారు గేటెడ్ కమ్యూనిటీ అండ్ నియర్ బై హౌజెస్ కూడా చూస్తున్నారు కదండి మీకు చాలా మంచి పాష్ లొకాలిటీలలో మంచి డీసెంట్ ఏరియా అన్నట్టుగా ఉందండి సో చూస్తున్నారు కదా నియర్ బై హౌజెస్ అనేవి ఎలా ఉన్నాయో కన్స్ట్రక్ట్ చేయబడి సో ఓవరాల్గా అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్ చాలా చాలా తక్కువ ధరకి లభిస్తుందండి సో మిగతా రూమ్స్ కూడా చూడండి అండ్ మీకు ప్రతి ఒక్క రూమ్లో షెల్ఫ్స్ అండ్ ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఎల్ఈడి లైట్స్ ఫిట్టింగ్స్ కూడా చేశారండి చిన్న రినోవేషన్ వల్ల అవన్నీ కర కరెక్షన్స్ అనేవి చేయడం జరుగుతుంది ఒక్కసారి అయిపోయిన వెంటనే ఫైనల్ కోటింగ్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుందండి ప్రతి ఒక్క రూమ్లో సో ఓవరాల్గా అయితే చాలా తక్కువ ధరకి లభిస్తుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ మీరు మున్సిపల్ వాటర్ పర్మిషన్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం లేదు బికాస్ ఈ ఇంటికి ఆల్రెడీ ఉంది కాబట్టి జస్ట్ రిజిస్ట్రేషన్ అమౌంట్ అండ్ హౌస్ యొక్క అమౌంట్ కడితే సరిపోతుందండి ఇలాంటి బ్యూటిఫుల్ హౌస్ అనేది మీ సొంతం అవుతుంది సో ఇలాంటివి మరిన్ని హౌజెస్ అన్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటామండి ఇవి మిస్ అవ్వకూడదు అంటే మీరు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ నోటిఫికేషన్ పర్పస్కి బెల్ ఐకెన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అండ్ పైన హౌస్ పైన కూడా మీకు ఒక ట్యాంక్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ బయట కూడా మీకు కింద ఏదైతే ఫ్రెష్ వాటర్ ఫెసిలిటీ దాని ఉంటుందో మంజీరా వాటర్ ఫెసిలిటీ దానికి కూడా పెట్టుకోవడానికి అన్నట్టుగా మీకు ఇంకొక ట్యాంక్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందండి సో ఎవరైతే డూప్లెక్స్ హౌస్ అన్నట్టుగా ప్రిఫర్ చేస్తారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్ అండి సో చూసారు కదా వాష్రూమ్స్ కూడా మీకు ఎలా ఉన్నాయో అండ్ ప్రతి ఒక్క రూమ్లో కూడా చాలా చాలా అందంగా ఉన్నాయండి సో ఇలాంటి హౌజెస్ మీరు మిస్ అవ్వకూడదంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ పర్పస్కే బెల్ ఐకన్ పైన క్లిక్ చేయాలి సో చూశారు కదండి పైన వ్యూ అనేది ఎలా ఉందో కింద వ్యూ అనేది కూడా ఎలా ఉందో సో ఓవరాల్గా అయితే ఐ హోప్ ఈ హౌస్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి అండ్ బయట కూడా మీరు చూసినట్టయితే చాలా చాలా స్పేషియస్గా ఉందండి మీకు ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కార్ అనేది పార్క్ చేసుకోవచ్చు అండ్ సైడ్ వేస్ దగ్గరకు వచ్చేసేసి మీరు బైక్స్ అనేది కూడా పార్క్ చేసుకోవచ్చు అండి అండ్ హౌస్కి పక్కన కూడా మీకు స్పేస్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది